అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చూడండి, కీర్తన గ్రంథము 139:17 వాక్యాన్ని తీసుకుందాం. దేవా, దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటి మొత్తము ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటినా, వాటిని నేను లెక్కించదనని అనుకుంటినా, నేను అనుకుంటినా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి, లెక్కకు ఎక్కువై ఉన్నవి ఉన్నవి నేను మేల్కొంటినా, నేను మేల్ దేవునికి సోద్రము హల్లెలూయ. అక్కడ దేవా, నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవో, వాటి మొత్తము ఎంత గొప్పది, ఎంత గొప్పదో, వాటిని లెక్కించదనని నేను అనుకుంటినా, అవి ఇసుక కంటే కూడా లెక్కకు ఎక్కువై ఉన్నవి, లెక్కలలో ఎక్కువై ఉన్నవి. దేవునికి సోదరము హల్లెలూయ. కనుక దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నాయందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము దేవుడు దాసి ఉంచిన మేలు. కీర్తన గ్రంథం చూడండి 31:18 అక్కడ దేవుడే అంటున్నారు. చూడండి, కీర్తన గ్రంథము 31:18 చూడండి, నీయందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచి ఉన్న మేలు ఎంతో గొప్పది. మొదటిగా మనకేం కావాలి చెప్పండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి. దేవుని మందిరమునకు నేను ఎప్పుడు వెళ్ళదను, ఎప్పుడు ఆయన సన్నిధిలో నా ముఖమును ఆయన సన్నిధిలో ఎప్పుడు చూపిస్తాను, ఎప్పుడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా, నా ప్రాణము నీ కొరకు, నీ వాక్యము కొరకు ఆశపడుచున్నది. కనుక ఆ ఆశ తీర్చే దేవుడు. ఆశ కలిగిన ప్రాణమునకు తప్పకుండా ఆయన ఏం చేస్తాడు చెప్పండి, దాహాన్ని తీరుస్తాడంట. కనుక ఆయన యందు భయభక్తులు కలిగిన వారు వారి ఎడల దేవుడు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అది గొప్పది అంటే ఏం చేస్తారు చెప్పండి, మనుష్యుల ఎదుట, నీ తోటి వారి దగ్గర, నీ సహోదరుల దగ్గర, నీ ఇరుగు పొరుగు వారి యొద్ద నా నిమిత్తము నీవు భయభక్తులు కలిగి ఉన్నావు కనుక నేను వారి ఎదుట నా మేళ్లను నీకు తెలియజేస్తాను. దేవునికి సోదరము హల్లెలూయ. వాటి మొత్తము నేను లెక్కించదనని అనుకుంటున్నా అవి ఇసుక కన్నా కూడా ఎక్కువై ఉన్నవి. దేవునికి సోదరము హల్లెలూయ. కనుక దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఆయనకు లోబడతామో, ఆయన అంటున్నాడు, ఆయన యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క తలంపులు నీకు ఎంత ప్రియమై ఉన్నవో, వాటి మొత్తము నీవు ఎన్నడూ కూడా లెక్కించలేనంత ఆశీర్వాదాలను ప్రభు నీకు దాసి ఉంచాడు. దేవునికి సోదరము హల్లెలూయ. కనుక దేవుడు మన ఎడల మన కొరకు తాను ఎప్పుడూ కూడా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఇవ్వాలని చూస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి, దేవుని సన్నిధిలోనికి ఎలా వెళ్ళాలో, ఏ రీతిగా ప్రార్థన చేయాలో, ఏ రీతిగా ఆయన సన్నిధిలో మనము మన పాప దోషములను ఒప్పుకొని ఆయన దగ్గర మనం ఎప్పుడైతే పశ్చాత్తాపాన్ని కలిగి ఉంటామో, ఆ మనస్సాక్షి ఎప్పుడైతే ఉంటుందో, వారి ఎడల దేవుడు దాసి ఉన్న మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రము హల్లెలూయ. నెహెమియా గ్రంథము చూడండి. నెహెమియా గ్రంథము 2:17 చూడండి. అయితే వారితో నేను ఇట్లాంటిని
ఐతే నేను వారితో నేను ఇట్లాంటిని నేను ఇట్లా అంటిని మనకు కలిగిన శ్రమ మనకు కలిగి ఉన్న శ్రమ మీకు తెలిసే ఉన్నది మీ అందరికీ తెలిసే ఉన్నది యెరూషలేమో యెరూషలేమో ఎట్లా పాడైపోయెనో ఎట్లా పాడైపోయెనో దాని గుమ్మములు దాని గుమ్మములు అగ్నిచేత అగ్నిచేత ఎట్లా కాల్చబడెనో ఎట్లా కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు మీరు చూచి ఉన్నారు మనకు ఇక మీదట మనకు ఇక మీదట నింద రాకుండా నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును యెరూషలేము యొక్క ప్రాకారములను మరలా కట్టుదము రండి మరలా మనము కట్టుదము రండి రండి దేవుడు అక్కడే ఉన్నాడు చెప్పండి అయితే వారితో నేను ఇట్లాంటిని వారితో నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది మీకు తెలిసే ఉన్నది యెరూషలేము ఎట్లా పాడైపోయెనో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లా కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు మీరు చూసే ఉన్నారు మనకు ఇక మీదట అమ్మా మనకు ఇక మీదట మనకు ఇక మీదట నింద రాకుండా ఇక ఎన్నడు కూడా పడిపోయి ఉన్న ప్రాకారములు అని నింద రాకుండా మనము యెరూషలేమును ప్రాకారములను తిరిగి కట్టుదము రండి కట్టుకుందాము రండి దేవునికి స్తోత్రము హల్లెలూయా మనకు కలిగిన నింద మన దేవుడు శక్తివంతుడు ఆయన నామమందు భయభక్తులు కలిగిన వారిని ఇస్కరీనులు అంత విస్తారమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు ఈరోజు మనకు నింద ఎందుకు కలిగింది యెరూషలేము ప్రాకారములు ఎందుకు కూలిపోయినాయి కనుక మనకు వచ్చిన నింద దేవుని యొక్క ఆలయముగా ఉండవలసిన మనము ఎందుకని పడిపోయిన వారిగా ఉన్నాం చెదరిపోయిన వారిగా ఉన్నాం అలాగే కాల్చబడిన వారిగా ఉన్నాం మనకు కలిగిన ఈ నిందను మనము తిరిగి వాటిని మనం ఏం చేద్దాం అంటున్నారు చెప్పండి ఆ నిందను మరల తిరిగి ప్రాకారములను నిలబెట్టుకుందాము రండి దేవునికి స్తోత్రము హల్లెలూయ మన ప్రాకారములు పడిపోయిన సోటునే కాకుండా తిరిగి మరలా కట్టుకునే అవకాశాన్ని దేవుడు మనకు ఇస్తాడు కనుక మన ప్రాకారములు పడిపోయినాయి వారి కుటుంబాలు చెదిరిపోయినాయి వారి కుటుంబాలలో నెమ్మది లేదు సమాధానము లేదు అలాగే వారి దేవుడు వారికి తోడుగా లేడు కనుక వారి కుటుంబాలలో అగ్ని భయం ఉన్నది శ్రమలు వేదనలు ఉన్నాయి కనుక వారు ఇక ఎన్నడూ తిరిగి బాగుపడనే బాగుపడరు అని శత్రువు అనుకుంటున్నాడు కనుక మనకు కలిగిన ఈ నిందను మనము పోగొట్టుకుందాము రండి అని అక్కడ దేవుడు అక్కడ ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి కీర్తన గ్రంథము గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి మీ తలలను పైకెత్తుకొనుడి ఎత్తండి మహిమగల రాజు ప్రవేశించునట్లు మహిమ కలిగిన రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి మిమ్మును మీరు లేవనెత్తుకొనండి మహిమగల ఈ రాజు ఎవడు మహిమ కలిగిన ఈ రాజు ఎవడు బలశౌర్యములు గల యెహోవా బలశౌర్యములు కలిగిన యెహోవా యుద్ధశూరుడైన యెహోవా యుద్ధశూరుడైన యెహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి పైకి ఎత్తుకొనుడి ఎత్తుకొనండి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి మిమ్మలందరినీ మీరే లేవనెత్తుకొనుడి లేవనెత్తుకొనండి మహిమగల ఈ రాజు ఎవడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే ఆయనే ఈ మహిమ కలిగిన రాజు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక గుమ్మములారా పురాతనమైన తలుపులారా కనుక మిమ్మలను మీరు ఇప్పుడు లేవనెత్తుకొనండి పడిపోయిన వారిగానే ఉంటారా చెదరిపోయిన వారిగానే ఉంటారా మీ ప్రాకారములు మరలా మీరు కట్టుకొనండి
ఎరిషలేము దేవాలయము దేవుని యొక్క ఆ పరిశుద్ధమైన ఆలయము తో దేవుడు మన పోలుస్తున్నాడు మీ దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది మీరు ఆయన ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా మీరు పడిపోయిన వారిగానే ఉంటారా ఇంకా బలహీనతల్లోనే ఉంటారా దేవుడు మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని ఇప్పుడు మీరు మారు మనసు పొందండి అని చెప్పి నెహెమియా వారిని పడిపోయిన మన పురాతనమైన ఆయొక్క నగరాలను అలాగే దేవుని యొక్క ఆలయము దేవాలయముగా ఉన్న మనము ఈ రోజు చెదరిపోయి ఎవరికి వారియగా మనము వేరేపోయి సమాధానము లేకుండా చెదరిపోయిన స్థితిలో మనం ఉన్నాం కనుక మన మధ్యలో దేవుడు రావాలి అంటే దేవుడు మన మధ్యలో ఆయన కార్యాలు జరిగించాలి అంటే మనకి ఇప్పుడు కావాల్సింది ఏం కావాలి చెప్పండి సమాధానము కావాలి సమాధానము లేక చెదిరిపోయాం సమాధానమునని అనుబంధాన్ని మనం కోల్పోయాం కనుక ఈ రోజు మనలను మనమే లేవనెత్తుకునే అవకాశాన్ని మనకి ఇచ్చాడు చుట్టుపక్కల ఉన్న మనలను చెదరగొట్టిన శత్రువులందరి ఎదుట మనకు కలిగిన ఈ నిందను పోగొట్టడానికి ఆ రాజు మన దేవుడు శక్తివంతుడు బలవంతుడు బల శౌర్యము కలిగిన దేవుడు దేవునికి స్తోత్రము అరలయ కనుక గుమ్మములారా ఇప్పుడైనా మీర్ములను మీరు లేవనెత్తుకొనండి అగ్గైలో చూడండి ఏమన్నారు చెప్పండి ఒకటో అధ్యాయం 7వ వాక్యములో మీ ప్రవర్తన గురించి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకొనండి అక్కడ అంటున్నారు చూడండి అగ్గాయి ఒకటో అధ్యాయం 7వ వాక్యం చూడండి కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా మీ యొక్క ప్రవర్తనను గురించి ఆలోచన చేయండి పర్వతములు ఎక్కి మానులను తీసుకొని వచ్చి మీరు వచ్చి ఈ మందిరమును కట్టించిన ఎడల దానియందు నేను సంతోషించి నన్ను గణపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు సెలవిచ్చుచు ఉన్నాడు కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు మీ ప్రవర్తన విషయములో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇంతవరకు మీరు ఆశీర్వాదంగా ఉండవలసిన వారు మీరు ఇప్పుడు పడిపోయిన స్థితిలో ఉన్నారు అంటే చెదరిపోయిన వారిగా ఉన్నారు అంటే శిథిలమైపోయిన స్థితిలో ఉన్నారు అంటే ఒక్కసారి మీ ప్రవర్తనను గురించి మీరు ఆలోచన చేసుకునండి అక్కడ ఏమంటున్నారు చెప్పండి పురాతనమైన తలుపులారా పురాతనమైన గుమ్మములారా మిమ్ములను మీరు ఇప్పుడు లేవనెత్తుకునండి సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు మన మధ్యలో ఆయన నిలబడటానికి మన నడిపించటానికి మనలను కట్టడానికి మరలా తిరిగి ఆయన మన మధ్యలో ఉండి ఘనపరచబడటానికి మన కొరకు ఆయన మన మధ్యలో నివాసము చేయాలని తీర్మానము చేసుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా చూడండి రెండో దినవృత్తాంతములు 29వ అధ్యాయము 6వ వాక్యం చూడండి రెండో దినవృత్తాంతములు 29:6 మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలను వారు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి మరియు వారు మండపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను
దీపములను ఆర్పివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీలు ఇశ్రాయేలీలకు దేవునికి ధూపము వేయకయు దేవునికి వారు ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు దహన బలులు వారు అర్పించకయు ఉండిరి అందుచేత అందుచేత యెహోవా యూదా వారి మీదను యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి కోపించి మీరు కన్నులారా చూచినట్లుగా మీరు కన్నులారా చూసినట్లుగా వారిని ఆయన భీతికిని ఆయన వారిని భీతికిని విస్మయమునకును విస్మయకును నిందకును విస్మయమునకు నిందకును నిందకును ఆస్పాదముగా చేసెను ఆస్పాదముగా ఆయన చేసి చేసెను చేసి ఉన్నాడు కాబట్టి కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి పడిరి మన కుమారులను మన కుమార్తెలను కుమార్తెలను భార్యలను భార్యలను చెరలోనికి కొనిపోబడిరి చెరలోనికి కొనిపోబడిరి కొనిపోబడిరి ఇప్పుడు మన మీదనున్న ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము ఆయనతో మనము నిబంధన చేయవలెనని నిబంధన చేయవలెనని నా మనస్సులో నా మనస్సులో అభిలాష పుట్టెను నాకు అభిలాష పుట్టెను పుట్టెను నా కుమారులారా తనకు పరిచారకులయ్యండి తనకు పరిచారకులయ్యండి ధూపము వేయుచుండుటకు తన సన్నిధిని నిలుచుటకును ధూపము వేయుటకును తన సన్నిధిని తన సన్నిధిని నిలుచుటకును నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి ఈ విషయములో అశ్రద్ధ చేయకుడి చేయకండి దేవునికి స్తోత్రము హల్లెలూయ మన పితరులు ద్రోహులై దేవుని యందు భయభక్తులు లేని వారై దేవుని దృష్టికి వారు ఏం చేశారు చెప్పండి చెడు నడతలు నడిచారు దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధించవలసిన బిడ్డలు దేవుని కార్యములు చూసిన వారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు మన పితరులు మన దేవుడు ఆశీర్వదించబడే దేవుని సన్నిధిని వారు మరసిపోయారు ఆయన సన్నిధిలో ఆరాధించడం మానివేశారు ఆయనకు ధూపములు వేయటం మానివేశారు ఆయన సన్నిధిలో బలులు అర్పించడం మానివేశారు అనుదినము కూడా దేవాలయములో ఆ దీపస్తంభములు వెలిగించే ఆ దేవునికి అర్పణలు అర్పించడమే కానీ ఆ దీపస్తంభములు ఆర్పివేసి దేవాలయము తలుపులను వారు మూసివేశారు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి శ్రమలకు నిందలకు ఆయన అప్పగించాడు బాధలకు కారణమయ్యన్న పరిస్థితిని ఒక్కసారి మనము ఆలోచన చేయండి మన ప్రవక్తను గురించి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి కనుక మన దేవుడు శక్తివంతుడు కనుక మనము ఆయన సన్నిధిలో ఈరోజు మనకు కలిగిన నింద అవమానము శత్రువుల చేత అనేక శోధనలకు గురి అయి అనేక నిందలకు మనము ఈరోజు ఈ పరిస్థితిలో ఇంత అవమానానికి గురి అయ్యున్న పరిస్థితిని ఒక్కసారి మీరు జ్ఞాపకము చేసుకోనండి దేవునికి స్తోత్రము అలా కనుక ఈరోజు నా కుమారులారా మరి ఆయనకు పరిచర్య చేయుటకు ధూపము వేయుటకు తన సన్నిధిని నిలుచుటకు తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మల్ని అందరినీ కూడా ఏర్పాటు చేసుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవునికి కోపాన్ని పుట్టించాం దేవుని సన్నిధిలో ఆయన సన్నిధికి దూరమైపోయి మనము సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించి తమకిష్టమైన దైవమును ఆరాధించి కుటుంబాలలో అనేక శ్రమలు వేదనలు అగ్ని చేత కాల్చబడి పరిస్థితికి మనం దిగజారిపోయి ఉన్నామండి కుమారులారా కుమార్తెలారా ఒక్కసారి మీ ప్రవర్తనను గురించి ఆలోచన చేసుకునండి దేవునికి స్తోత్రము అలలయ్య మన దేవుడు శక్తివంతుడు కనుక మనలను నిలబెట్టుటకు మన మధ్యలో నివాసము చేయుటకు ఆయన మన కొరకు ఆయన తన సన్నిధిని మనకు తోడుగా ఉంచి ఉన్నాడు కనుక మన మీదనున్న అవమానం
మనకు కలిగిన కీడు మనకు కలిగిన శ్రమలను తిరిగి మరలా మనము వాటిని పోగొట్టుకొని మనలను మనమే కట్టుకుందాము రండి దేవునికి స్తోత్రము హల్లెలూయ చూడండి ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వాక్యం చూడండి ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17 చూడండి చూడండి మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును అమ్మా మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను సమాధాన సువార్తను ఆయన మీకు ప్రకటించెను ప్రకటించెను ఆయన ద్వారానే మనము ఆయన ద్వారానే మనము ఉభయులము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము చేరగలిగి ఉన్నాము కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులనై దేవుని ఇంటి వారునై ఉన్నారు క్రీస్తు యేసే ముఖ్యమైన క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులను అపొస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు మీరందరూ కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగునట్లు పరిశుద్ధ దేవాలయమగునట్లు వృద్ధి పొందుచున్నది పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు దేవునికి స్తోత్రము అల్లెలూయ దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి ఆయన మరియు ఆయన మనలను ఏం చేస్తున్నారు చెప్పండి ఆయన ద్వారానే మనము ఉభయలుగాను ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరవలసి ఉన్నది మరియు ఆయన వచ్చి దూరస్థులైన మనలను సమీపస్థులైన వారందరికీ కూడా ఆయన సమాధాన సంబంధమైన సువార్తను మనకు ఇప్పుడు అందిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా సువార్త ద్వారా మీరు కట్టబడాలి దేవుడు ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నాడు ఏమంటున్నాడు చెప్పండి ఇశ్రాయేలులారా మన పితరులు ద్రోహులై దేవుని సన్నిధికి పెడమొకము పెట్టుకుని పరిశుద్ధ దేవుణ్ణి విడిసి తమకిష్టమైన దైవములు వారు ఆరాధించి ఇష్టము కాని దేవునికి ఇష్టము కాని క్రియలను చేసి నిందలకు శ్రమలకు వేదనలకు శాపమునకు గురి అయిపోయి ఉన్నారు కనుక తిరిగి మనలను మనం కట్టుకుందాం దూరస్థులుగా దేవుని సన్నిధికి చెదిరిపోయాం ఈరోజు పరజనముగా ఉన్నాం ఆయన ఎవరో మనకు తెలియని వారిగా ఉన్నాం ఆయన అంటే మనకు తెలియని వారిగా ఈరోజు మనం జీవిస్తున్నామంటే దేవుని సన్నిధిలో సమాధానాన్ని పోగొట్టుకున్నాం దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం దేవుడు మనలను పరిపాలించి మన మధ్యలో నివాసము చేసి మనకు తోడుగా ఉన్న దేవుని సన్నిధిని మనం కోల్పోయాం ఈరోజు అవమానాలు నిందలు శాపములు పడి ఉన్నాము అంటే ఒక్కసారి మీ ప్రవర్తనను గురించి మీరు ఆలోచన చేసుకునండి దేవునికి స్తోత్రము అలా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునండి మీరు గొప్పవారు కావాలని మీరు ఎంతో ఆలోచిస్తున్నారే కానీ మీకు వల కావటలేదు ఎందుకని కావటలేదు అంటే ఆ దేవుణ్ణి అడగనందున ఆయన మాట చొప్పున నడవనందున సమాధానము లేదు కనుక మీరు దేవుని శక్తిని మీ మధ్యలో నివాసము లేదు కనుక మీకు రక్షణ లేదు కనుక మీ కష్టమంతా సిల్లి ఏమన్నారు చెప్పండి సిల్లి సంచలో వేసిన సిల్లరవలే అయిపోతున్నది అంటున్నాడు కనుక ప్రయాసపడుతున్నారు కష్టపడుతున్నారు గొప్పవారు కావాలని కోరుకుంటున్నారు కానీ మీకు మిగిలేది ఏమీ లేదు కనుక మీ ప్రవక్తను గురించి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇశ్రాయేలులారా
మన పితరులు ద్రోహులైనట్లుగా మనము దేవుని సన్నిధికి ద్రోహులుగా ఉండవద్దు. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చూడండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ములందరినీ కూడా బతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కాబట్టి మీరు సమాధానాన్ని పోగొట్టుకున్నారు. ఈరోజు బంధువులలో లేదు, స్నేహితులలో లేదు, అలాగే దేవునితో కూడా మీకు సమాధానం లేకుండా అయిపోయి ఉన్నారు. ఈరోజు దేవుడు మనకు తన ప్రవక్త ద్వారా ఆయన మనలను హెచ్చరిస్తున్నాడు. నా బిడ్డలారా, ఈరోజు నిందలకు, అవమానాలకు, శ్రమలకు, శాపములకు గురి అయిపోయిన మన స్థితిని ఒక్క